శబరిమల స్త్రీలు వివాదం, దాని గురించి మాట్లాడుతున్నాం. ఆల్రెడీ ఒక వీడియో పెట్టాం, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా చూడండి. ఆ మొట్టమొదటి వీడియో చివరిలో మేము చెప్పిన వాక్యాలు మీకు గుర్తున్నాయి కదా. శబరిమల ఈ వివాదం సరే, తిరుమలలో ఒకప్పుడు 1000 సంవత్సరాల క్రితం ఒక పెద్ద వివాదం వస్తే దాన్ని ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా సాల్వ్ చేశారో దాని గురించి చెప్తాము అని ఆ మొట్టమొదటి వీడియోలో చెప్పాం. ఇదిగో ఇప్పుడు మాట్లాడుతున్నాం దాని గురించి. శబరిమల స్త్రీలు ఆ వివాదం కూడా ఇప్పుడు మేము చెప్పబోయే వివాదం ఎలా సాల్వ్ అయిందో అలా సాల్వ్ చేసింటే చాలా బాగుండేది. వినండి, తెలుస్తుంది మీకే. ఆసక్తి లేని వాళ్ళు బయటికి వెళ్ళిపోండి, టీ మిక్స్టర్ ఛానల్లో వేరే వీడియోస్ చూడండి. తిరుమల, తిరుమల అంటేనే మనకు ఎన్ని వివాదాలు గుర్తొస్తాయో ఇక చెప్పలేం. లేటెస్ట్ రమణ దీక్షితులు, పూజారులకు సంబంధించిన వివాదాలు, దాని మీద మీడియా ఛానల్స్ వేయడం, రాజకీయాలు ఎన్ని ఉంటాయో ఇక మీకు తెలుసు. గత 30-40 సంవత్సరాల పేపర్స్ కనుక మీరు దినపత్రికలు తెరిచి చూస్తే తిరుమల మీద ఎన్నో వివాదాలు కనిపిస్తాయి. ఆ వివాదాలన్నింటిలో 90% వివాదాలకు కారణం ప్రభుత్వం, అందులో డౌటే లేదు. అది ఏ ప్రభుత్వం అన్నా కానీ ఆ పార్టీ ఈ పార్టీ పక్కన పెట్టండి, ప్రతి ప్రభుత్వం ప్రతి ముఖ్యమంత్రి తిరుమలకు మంచి చేసిన వాళ్ళు ఉన్నారు, రకరకాల సమస్యలు కొని తెచ్చిన వాళ్ళు ఉన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా సమస్యలు తీసుకొస్తే, కొందరు ప్రభుత్వాలు నిర్లక్ష్యంతో సమస్యలు తీసుకొచ్చాయి. కొన్ని సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల సమస్యలు తెస్తే, కొన్ని అనవసరమైన విషయాల్లో తలదూర్చి అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల కూడా తిరుమలలో సమస్యలు వచ్చేవి. ఇదంతా ప్రభుత్వాలు రకరకాల ప్రభుత్వాలు, పార్టీల ప్రభుత్వాలు చేసిన పని అన్నమాట. వివాదాలు తిరుమలలో 1% వివాదాలు మాత్రం ఇతర వ్యక్తుల నుంచి వచ్చేవి. అయితే వీటన్నింటికంటే పెద్ద వివాదం 1000 సంవత్సరాల క్రితం వచ్చింది. చాలా పెద్ద వివాదం తిరుమలలో. అదేంటో తెలుసా? తిరుమల వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కదా, ఆ విగ్రహం. తిరుమల వెంకటేశ్వర స్వామి విష్ణు కాదు, శివుడు అని కొందరు, శివుడు కాదు కుమారస్వామి అని కొందరు, బ్రహ్మ అని కొందరు, శక్తి అని కొందరు, కాలభైరవుడు అని కొందరు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడడం, వాళ్ళకు కావాల్సిన విధానాలలో పూజ చేయడానికి వెళ్ళడం. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే తలలు నరుక్కునే స్థాయికి వెళ్ళింది, తన్నుకునే స్థాయికి వెళ్ళింది. ఈ విషయం గురించి రాజులనే బెదిరించి సమాజంలో ఒక అలజడి సృష్టించే స్థాయికి వెళ్ళింది అది. అసలు ఆ వివాదం ఎందుకు వచ్చింది? ఆ వివాదం ఆ తర్వాత ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా సాల్వ్ అయింది అది చూద్దాం ఇప్పుడు ఈ వీడియోలో. చూస్తే మనకు శబరిమల లాంటి వివాదాలు, మతపరమైన వివాదాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు కానీ సుప్రీంకోర్టులు కానీ ఏ విధంగా ప్రవర్తించి ఎలా సాల్వ్ చేస్తే బాగుండేది అనేది మనకు అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ లాగా ఇది చెప్తూ ఉన్నాం. ఇక తిరుమల, అసలు ఆ తిరుమలలో ఇప్పుడు మేము చెప్పిన వివాదం ఎందుకు వచ్చింది? విష్ణు కాదు, శివుడా, కాలభైరవుడా, బ్రహ్మణ, శక్త్య, కుమారస్వామ్య అని ఎందుకు అన్నారు? అసలు ఆ వివాదం ఎందుకు వచ్చింది అది చూద్దాం ముందు. అసలు ఆ వివాదం ఎందుకు వచ్చిందో తెలిస్తే కదా ఎలా సాల్వ్ అయిందో తెలిసేది. ఇది తెలుసుకోవాలంటే మనం కొన్ని వేల సంవత్సరాల చరిత్రలోకి వెళ్ళాలి. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎప్పుడో కృతయుగంలో ఉన్నాడు అని చెప్పి చాలా పురాణాల్లో ఉంది అంటుంటారు పెద్దలు. ఆ తర్వాత గుడి కట్టించడం కొందరు, అది శిథిలమైపోవడం, మళ్ళీ కొందరు చరిత్రలో రావడం, గుడి కట్టించడం, శిథిలమైపోవడం ఇలా వస్తూ ఉండేది తిరుమల టెంపుల్కి సంబంధించి. ఇప్పుడు మనం వివాదం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 7th సెంచరీ నుంచి మొదలు పెడదాం విషయాన్ని. 7th-8th సెంచరీ ఆ టైంలో ఎలా ఉందంటే, అంటే 7వ శతాబ్దం 8వ శతాబ్దం, ఎక్కువ శాతం తమిళుల ప్రభావం ఉండేది తిరుమల మీద. ఆ తిరుపతి తిరుమల బార్డర్ ఎలా ఉందంటే, అప్పుడు రాజులు కన్నడ రాజులు, తెలుగు రాజులు, తమిళ రాజులు, పాండ్యులు, చోళులు, యాదవ రాజులు చాలామంది పరిపాలించారు. ఆ ప్రాంతం బార్డర్లో ఉండేదన్నమాట తిరుమల తిరుపతి. తిరుపతి ఇప్పుడు ఎలా అయితే సిటీలా కనిపిస్తుందో అప్పుడు ఆ సిటీలా లేదు, చిన్న చిన్న గ్రామాల్లాగా అలా ఉండేది 7th-8th సెంచరీ మేము మాట్లాడుతున్నది తిరుపతి కింద తిరుపతి. ఇక తిరుమల పరిస్థితి ఎలా ఉందంటే, దట్టమైన అడవులు, ఇప్పుడే ఎన్నో గంధపు చెక్కలను అడవులను అన్నీ నరికిపారేశాక ఇప్పుడే ఎంత దట్టంగా కనిపిస్తాయో మీకు చూస్తూనే ఉంటారు అడవులు తిరుమల మీద నించున్నప్పుడు. ఇంకా 100 రెట్లు దట్టంగా ఉండేవి అడవులు. ఇప్పుడు అడపాదడప అక్కడో చిరుతపులి కనిపించింది, ఇక్కడో చిరుతపులి కనిపించింది అని వార్త వస్తుంటుంది. అప్పుడు అసలు అది వార్తే కాదు, 100 పులులు ఉండేవి, 100 ఎలుగుబంట్లు ఉండేవి, 1000 కొద్ది జింకలు ఉండేవి. అంత భయంకరమైన అరణ్యం అన్నమాట, పర్వతం అలా ఉండేది. తర్వాత మెట్లు లేవు, పైకి వెళ్ళడానికి మార్గం లేదు, దొంగలు. ఇక రోజు వెళ్ళి పూజ చేసి వచ్చేవాళ్ళు ఎవరు, కింద ఉండేవాళ్ళు అయ్యగారులు. అక్కడి నుంచి కష్టపడి ఎక్కి ఒక కాగడాలు పట్టుకొని జంతువులు, దొంగలు, ఈ బాధ ఉండేది. మొత్తం మీద పైకెళ్ళి రోజు దీపం పెట్టి నైవేద్యం పెట్టి పూజ చేసి మళ్ళీ రాత్రి వరకు కిందికి దిగి వచ్చేసేవాళ్ళు అన్నమాట.
ఇలా నడుస్తుండేది. అయితే అలా జరగడానికి కూడా కొందరు కారణం. తమిళనాడులో వైష్ణవ భక్తులు ఉండేవారు, ఆళ్ళువార్లు అంటారు. శైవ భక్తులు ఉండేవాళ్ళు వాళ్లను నాయనార్లు అంటారు. మీరు కాళహస్తి టెంపుల్లోకి వెళ్తే ఓ పక్క చూడొచ్చు విగ్రహాలు, నాయనార్లు అంటారు. శైవ భక్తులున్నారు, అలాగే ఆళ్ళువార్లు 12 మంది ఉన్నారు వైష్ణవ భక్తులు. తమిళనాడు, కేరళ ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది. అయితే వాళ్ళందరూ పాశురాలు అని చెప్పి రాసేవాళ్ళు. ఇప్పుడు తెలుగులో ఎలాగైతే పద్యాలు ఉన్నాయో, సంస్కృతంలో శ్లోకాలు ఉన్నాయో, ఇంగ్లీష్లో రైమ్స్ ఎలా అయితే ఉన్నాయో, ఈ ఆళ్ళవార్లు విష్ణువును కీర్తిస్తూ పాశురాలు అని రాసేవాళ్ళు అనమాట. పోయెట్రీ అనుకోండి, అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. ఆ పాశురాలలో చాలాసార్లు అక్కడక్కడ ఈ తిరుమల ప్రస్తావన వచ్చేది. తిరుమల అందులో ఉన్న ఆ విగ్రహం, ఆ స్వామిని ఏమనేవాళ్ళు అంటే విష్ణువు అని కీర్తిస్తూ ఉండేవాళ్ళు ఆళ్ళవార్లు. ఇది 7th-8th century కంటే ముందే జరిగిన విషయం అనమాట. విష్ణువు అని కీర్తిస్తూ ఉండేవాళ్ళు. అలాంటివి కూడా ఇప్పుడు మనకు కనిపిస్తాయి, దొరుకుతాయి స్క్రిప్చర్స్. తర్వాత రాతి శిలాశాసనాలు కూడా చాలా దొరుకుతున్నాయి తిరుమల తిరుపతికి సంబంధించినవి. దాదాపు 1200కు పైగా శిలాశాసనాలు ఉన్నాయి. తిరుమల గుడి మీద కూడా మీరు చూస్తే అక్కడక్కడ చెక్కబడి ఉంటాయి. కొన్ని తమిళంలో, ఎక్కువ తమిళంలో కనిపిస్తుంటాయి మీకు రాతలు. 1200కు పైగా శిలాశాసనాలు ఉంటే అందులో ఎక్కువ శాతం, దాదాపు 70% తమిళ్లో ఉన్నాయి. ఆ తర్వాత కన్నడ, సంస్కృతంలో ఉన్నాయి. 25 శాసనాలు తెలుగులో ఉన్నాయి. ఇవన్నీ టీటీడీ వాళ్ళు రీసెర్చ్ చేసి ట్రాన్స్లేట్ చేసి బుక్స్గా పబ్లిష్ చేశారు. మీరు చదువుకోవచ్చు కావాలంటే, ఎవరైనా ఆసక్తి ఉంటే. అయితే ఈ తమిళనాడులో వైష్ణవ భక్తులు అని చెప్పాం కదా, ఈ శ్రీ వైష్ణవ అని ఒక సాంప్రదాయం ఉంది విష్ణువును పూజించడం. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో యామునాచార్యులు అని ఉండేవాడు అనమాట. యామునాచార్యులు ఆల్మోస్ట్ ఇంకా శ్రీ వైష్ణవ మతాన్ని స్థాపించాడు అనే స్థాయిలో ఉంటుంది ఈయన పేరు, యామునాచార్యులు. సరే ఇప్పుడు ఆయన కథ అనవసరం కానీ, ఈ యామునాచార్యులు ఏం చేశాడంటే తిరుమలకు వచ్చాడు. ఆయన వచ్చి 9th or 10th century అనేది, ఎగ్జాక్ట్ డేట్స్ మీద కొంత వివాదం ఉంది. అయితే ఆయన శిష్యులు చాలామంది ఉండేవాళ్ళు. ఆయన శిష్యురాళ్లలో ఒక ఆమె రాజకుమారి సమవాయి అని ఉండేది. ఆమె ఏం చేసిందంటే, రాజకుమారి కదా, పైన ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి కోసం ఒక వెండి విగ్రహాన్ని తయారు చేయించింది. భోగ శ్రీనివాసుడు అంటారు, ఇప్పటికీ ఉంటుంది ఆ వెండి విగ్రహం. దానికి సంబంధించిన శాసనాలు కూడా ఉన్నాయి, శిలాశాసనం ఉంది. ఇప్పుడు మూల విగ్రహం ఉంది కదా, అంత పెద్ద మూల విగ్రహానికి ప్రతిరోజు అభిషేకం చేయడం అనేది చాలా కష్టం. అప్పుడు ఉండే పరిస్థితులు మీకు చెప్పాం కదా, ఇప్పుడు టెక్నికల్గా ఎలా ఉండేది అదే సిచ్యువేషను. నీళ్ళు ఎక్కడుంటాయి, ఎక్కడి నుంచి తీసుకురావాలి, అసలు పైకి ఎవరు వెళ్ళాలి, ఎంతమంది వెళ్ళాలి, రోజు చాలా పెద్ద సమస్య ఉండేదన్నమాట. ఇప్పుడున్నంతమంది కూడా వెళ్ళి దర్శనం చేసుకునేవాళ్ళు కాదు ఆ తిరుమల తిరుపతిలో. అయితే ఆ శిలాశాసనం ఏం చెప్తుందంటే, ఆమె భోగ శ్రీనివాసుడు అంటారు, ఆ వెండి విగ్రహాన్ని తయారు చేయించింది, ఇంకా కొన్ని నగలు అలాంటివి తయారు చేయించిందనమాట ఆమె. అప్పుడు ఈ యామునాచార్యులు వచ్చారు, ఈమెకు గురువు కదా, వచ్చి అక్కడ వెండి విగ్రహాన్ని అక్కడ పెట్టి, సరే ఇక్కడ ప్రతిరోజు ఈ వెండి విగ్రహానికి అభిషేకాలు చేయండి అని చెప్పారు. అంతేకాకుండా ఆయన ఈ అడవుల్లో, ఈ చెట్లల్లో, ఇక్కడున్నాడు విష్ణువు, మరి మనం కేర్ తీసుకోకపోతే ఎలా, మన ఆళ్ళవార్లందరూ ఎంతోమంది కీర్తించారు, వచ్చి దర్శనం చేసుకున్నారు, కీర్తించారు, కేర్ తీసుకోవాలి కదా అని ఆయన ఏం చేశాడంటే, తిరుమల నంబి అని తన శిష్యుని ఒక ఆయన అక్కడ పెట్టాడు. ఆయన తిరుమల నంబి అని పిలుస్తారు. శిష్యుని అక్కడ పెట్టి, నువ్వు చూసుకో రోజు, ఇక్కడ ఒక పూలవనం, చిన్న పూలవనం వేసుకో, ప్రతిరోజు అభిషేకానికి నీళ్లు తీసుకురా, ఏమేం చేస్తావో నువ్వు ఎన్ని చేయగలిగితే అన్ని చెయ్యి ఇక్కడుండే స్వామికి అని చెప్పాడనమాట. ఎవరు, యామునాచార్యులు తన శిష్యుడు తిరుమల నంబికి చెప్పాడు. ఆ తిరుమల నంబి ఏదో చేసుకుంటూ ఉన్నాడనమాట అక్కడ. తిరుమల నంబి దగ్గరికి రామానుజాచార్యుడు వచ్చాడు. ఇప్పుడు మనకు ఇండియాలో భక్తి మూమెంట్, మీరు సోషల్లో కూడా చదువుకొని ఉంటారు, భక్తి మూమెంట్ అని చెప్పి చూస్తే హిస్టరీలో ముగ్గురు పేర్లు ఎక్కువ వినిపిస్తాయి భక్తి మూమెంట్లో. ఆదిశంకరాచార్యుడు, అద్వైత సిద్ధాంతం, రామానుజాచార్యుడు, విశిష్టాద్వైత సిద్ధాంతం, మధ్వాచార్యుడు, ద్వైత సిద్ధాంతం, ఈ ముగ్గురు పేర్లు వినిపిస్తాయి. రామానుజాచార్యుడు ప్రముఖమైన వాడు ఈయన కూడా. ఆయన, ఈయనకు చాలామంది గురువులు ఉన్నారు, 5 గురువులను ప్రముఖంగా చెప్తారు. అందులో ఒక గురువు ఈ తిరుమల నంబి కూడా అనమాట. తిరుమలలో తిరుమల నంబి ఉన్నాడు కదా, ఈ తిరుమల నంబి దగ్గరికి చదువుకోవడం కోసం వచ్చాడు. ఎవరు, రామానుజాచార్యుడు. చదువుకుంటూ రామానుజాచార్యుడు ఏమిటంటే, ఒక రకంగా విప్లవకారుడు అని చెప్పొచ్చు, సామాజిక విప్లవకారుడు అని చెప్పొచ్చు. అప్పుడు దేవాలయాల్లోకి దళితుల్ని ప్రవేశపెట్టడం, ఇలా ఎన్నో పనులు చేశాడు రామానుజాచార్యుడు. అయితే చదువుకుంటున్నప్పుడు గమనిస్తూ ఉండేవాడు అనమాట ఆయన, ప్రతిదీ చాలా క్లీన్గా గమనిస్తూ ఉండేవాడు. అసలు ఆ తిరుమల ఏమిటి, ఎందుకు వచ్చింది, ఆ చరిత్ర ఏమిటి, పురాణాలు ఏమిటి, అన్నీ ఆయన స్టడీ చేస్తూ ఉండేవాడు రామానుజాచార్యుడు. ఇది ఒక ఎపిసోడ్. అయితే స్టడీ చేసి ఇంకా ఆయన తర్వాత ఆ తిరుమల నంబి నుంచి వెళ్ళిపోయాడు రామానుజాచార్యుడు శ్రీరంగం తమిళనాడులో.
ఆ ప్లేస్లో ఎక్కువ సంవత్సరాలు ఉన్నాడు. ఆ తర్వాత మేల్కోటే అనే ప్లేస్ ఉంటుంది కర్ణాటకలో, అక్కడ ఎక్కువ సంవత్సరాలు ఉన్నాడు, తిరుగుతూ ఉండేవాడు అనమాట. భారతదేశం మొత్తం కాలినడకని తిరిగాడు. ఆదిశంకరాచార్యుడు ఎలాగైతే తిరిగాడో అలా రామానుజాచార్యుడు కూడా తిరిగాడనమాట. మొత్తం దేశం మొత్తం సన్యాసి అయిపోయాడు, దేశం మొత్తం ఆ తిరగడంలో ఉన్నాడు, ఆయన ఆ పనిలో ఉన్నాడు. ఇక దక్షిణ భారతదేశంలో ఎలా ఉండేదంటే, అంతకుముందు వైష్ణవ రాజులు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. ఎక్కువగా విష్ణువుకు మద్దతుగా వైష్ణవ మతాన్ని స్వీకరిస్తూ వైష్ణవ సిద్ధాంతాన్ని ఒప్పుకుంటూ పరిపాలిస్తున్న రాజులు ఉండేవాళ్ళు. అలాగే కొందరు శైవ మతస్థులైన రాజులు ఉండేవాళ్ళు. అందరు ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. అయితే దక్షిణ భారతదేశంలో ఒక చోళ రాజు వచ్చాడు, కుళోత్తుంగ చోళుడు అంటారు. కుళోత్తుంగ చోళ టూ, రెండో కుళోత్తుంగ చోళుడు. ఆ కుళోత్తుంగ చోళుడు వచ్చే వరకు, ఇంకా చోళులు వచ్చినప్పుడే కొంత ఏమైపోయిందంటే ఫోర్స్ఫుల్గా శైవ మతాన్ని పాటించేలా చేయడం. మిగతా వాళ్ళేమో శైవరాజులు వైష్ణవరాజులు ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు, రిలీజియస్ టాలరెన్స్ అనేది ఉండేది. కుళోత్తుంగ చోళుడు వచ్చేవరకు ఏమైందంటే రిలీజియస్ టాలరెన్స్ అనేది పోయింది. శివుడు ఒక్కడే దేవుడు, వింటారా లేదా, ఎవడైతే వినడో వాళ్ళందరూ నరికిపారేయండి, జైల్లో పడేయండి, తాట తీయండి. ఇది కుళోత్తుంగ చోళుడు చేసిన పనులన్నమాట. అందులో మీరు దశావతారం కమలాసన్ సినిమాలో కూడా మీరు చూసే ఉంటారు, ఆ కుళోత్తుంగ చోళుడిని చూపిస్తాడు చూసారా. ఫస్ట్ సీన్స్ లోపల శివులకు వైష్ణవులకు గొడవ జరుగుతున్నప్పుడు చిదంబరం ఆలయం మీద అటాక్ ఇస్తాడు కుళోత్తుంగ చోళుడు. అటాక్ ఇచ్చి ఆ చిదంబరం ఆలయంలో గోవిందరాజస్వామి విగ్రహం ఉంటుంది, మెయిన్ మూల విగ్రహం ఆ గర్భాలయంలో. ఆ మూల విగ్రహాన్ని పెకిలించి తీసుకెళ్లి సముద్రంలో పడేయిస్తాడు. ఆ దశావతారంలో ఏదో ఆషమాషగా పెట్టలేదు కమలాసన్, అది నిజంగా చరిత్రలో జరిగిందనమాట. ఆ చిదంబరం ఆలయం చరిత్రలో చూస్తే మీకు కనిపిస్తుంది. అయితే చిదంబరం ఆలయంలో మూల విగ్రహాన్ని తీసుకెళ్లి సముద్రంలో పడేయించాడు కదా. ఆ టైంలో అక్కడుండే వైష్ణవులు చాలామంది ఏం చేశారంటే, ఉత్సవ విగ్రహాలు కూడా ఉంటాయి కదా దేవాలయంలో గోవిందరాజస్వామి ఉత్సవ విగ్రహాలు, ఆ విగ్రహాలను తీసుకొని అక్కడి నుంచి పారిపోయారు చాలామంది. కుళోత్తుంగ చోళుడు వచ్చేవరకే ఆ రాజ్యంలో నుంచి చాలామంది వైష్ణవులు పారిపోవడం, అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోవడం ఇవన్నీ చేసేవాళ్ళు. రామానుజాచార్యుడు కూడా ఆ టైంలోనే కర్ణాటకకి వెళ్ళిపోయాడు అనమాట. ఉత్సవ విగ్రహాలు, గోవిందరాజస్వామి ఉత్సవ విగ్రహాలను తీసుకొని ఎక్కడికి వచ్చారో తెలుసా, తిరుపతికి వచ్చారు. అయితే తిరుపతిని అప్పుడేమని పిలిచేవాళ్ళో తెలుసా, శ్రీపదపురి, శ్రీపదపురి అని పిలిచేవాళ్ళు. మీకు పాత హిస్టరీ డాక్యుమెంట్స్లో కూడా చూస్తే శ్రీపదపురి శ్రీపదపురి అని కనిపిస్తూ ఉంటుంది. అప్పుడుండే సాహిత్యంలో కూడా తిరుపతి అని పిలిచేవాళ్ళు కాదు, శ్రీపదపురికి ఆ విగ్రహాలను తీసుకొని వచ్చారు అన్నట్టు ఉందన్నమాట శాసనాలలో. 10th-11th century జరిగింది ఇది ఆ టైంలో. అయితే తిరుపతి, మరి తిరుపతిని శ్రీపదపురి అని పిలిచేవాళ్ళు కదా. తిరుమలని ఏమని పిలిచేవాళ్ళు అంటే తిరువేంగడం అని పిలిచేవాళ్ళు. తిరువేంగడం ఇప్పటికి కూడా చాలామంది తమిళులు పెద్దవాళ్ళు తిరువేంగడం అని పిలుస్తుంటారు. చెన్నైలో కూడా తిరువేంగడం స్ట్రీట్ అని ఒక స్ట్రీట్ ఉంది. ఆ లోపలుండే విగ్రహాన్ని, తిరుమలలో లోపలుండే ఆ విగ్రహాన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే తిరువేంగడముడయ్యన్ అని పిలిచేవాళ్ళు. వెంకటేశ్వరుడు శ్రీనివాసుడు ఇవన్నీ తర్వాత ఎక్కువ పాపులర్ అయ్యాయి, పేర్లు ముందు నుంచి ఉన్నాయి కానీ ఈ వెంకటేశ్వరుడు శ్రీనివాసుడు ఎక్కువ తర్వాత పాపులర్ అయ్యాయి పేర్లు. అంతకుముందు తిరువేంగడముడయ్యన్ అని పిలిచేవాళ్ళు. అప్పుడుండే సాహిత్యంలో కూడా ఎక్కువ ఇదే పేరు మీకు వినిపిస్తూ ఉంటుంది. ఇక ఈ చోళుడు రాగానే శైవ మతాన్ని అవలంబించే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఇంకా వాళ్ళు రాజు ఉస్కో అన్నాడంటే కింద ఉండేవాళ్ళు ఊరుకోరు కదా వైష్ణవుల మీద దాడులు చేయడం. అంతకుముందు పరిస్థితి ఎలా ఉండేది, కొంత రిలీజియస్ టాలరెన్స్ ఉండేది. అయితే ఒకరిద్దరు ఉన్నారు, అంటే ఈ మరీ ఈ కులోత్తుంగ చోళుడు చేసిన అన్ని దారుణాలు చేయలేదు కానీ వైష్ణవ రాజులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు నేను వైష్ణవ మతాన్ని స్వీకరించాను కాబట్టి నువ్వు కూడా మర్యాదగా వైష్ణవ మతాన్ని స్వీకరించు, కిందన్న వాళ్ళని ఫోర్స్ చేయడం ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, లేరని కాదు, అన్ని చోట్ల ఉంటారు ఇలాంటి వాళ్ళు. అయితే రిలీజియస్ టాలరెన్స్ మాత్రం ఎక్కువగా ఉండేది. ఈ కుళోత్తుంగ చోళుడి పేరు మాత్రం బాగా హైలైట్ అయింది చరిత్రలో, ఎందుకంటే తనకు నచ్చని ఆలయాల మీద దాడి చేయించడం, ధ్వంసం చేయించడం ఇలాంటి ఈ స్థాయికి వెళ్ళేవాడు. ఈయననే ఇలా చేస్తుంటే ఇంక ఈయన కింద ఉండేవాళ్ళు ఇంకా మరింత రెచ్చిపోయేవాళ్ళు. వీళ్ళందరి కన్ను తిరుమల మీద పడింది, తిరుమలలో ఉండే ఆ విగ్రహం మీద పడింది. విగ్రహాన్ని పరిశీలించారు, వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళు చూస్తుంటారు కదా, పరిశీలించారు. పరిశీలించి ఆ టైంలో తిరుమల తిరుపతి ఆ ప్రాంతాన్ని యాదవరాజు పరిపాలించేవాడు. ఆ యాదవరాజు ఎవరంటే ఈ చోళులకు సామంతరాజు, సామంతుడు పరిపాలిస్తూ ఉండేవాడు. అప్పుడు అక్కడ ఉండేవాళ్ళు ఆ శైవులు అందరూ యాదవరాజు దగ్గరికి వెళ్ళి పైన తిరుమలలో అంటే తిరువేంగడంలో ఉన్న ఆ విగ్రహం విష్ణువు కాదు, శివుడు లేదా కుమారస్వామి, కాలభైరవుడు, బ్రహ్మ లేకపోతే శక్తి, విష్ణువు కాదు అని అనడం మొదలెట్టారు. ఎందుకు విష్ణువు కాదు అని అడిగితే, ఆ విగ్రహాన్ని చూడండి మీరు, నిజంగా చూస్తే కూడా మీరు విగ్రహాన్ని అంటే కిరీటము ఆభరణాలు ఏం లేకుండా ఓన్లీ ఆ విగ్రహాన్ని మాత్రమే చూసి అనలైజ్ చేస్తే విష్ణువు విగ్రహానికి ఆగమంలో ఆగమశాస్త్రం అని ఉంటుంది, శిల్పశాస్త్రం ఉంటుంది,
చెక్కేటప్పుడు ఈ విగ్రహాన్ని ఇలా చెక్కాలి, ఇలాంటి శిల్పశాస్త్రం ఒకటి ఉంటుంది. విష్ణు విగ్రహానికి ఎలాంటి చిహ్నాలు ఉండాలో ఆగమ శాస్త్రంలో అలాంటి చిహ్నాలు ఏవి లేవు ఆ విగ్రహాన్ని చూస్తే. రెండోది, ఆగమంలో శివుడు ఎలా ఉంటాడో నిజానికి ఆ చిహ్నాలు కూడా పూర్తిగా లేవు ఆ విగ్రహానికి. తర్వాత, కుమారస్వామి 2-3 సార్లు ఆ తిరుమల కొండల మీదకి వచ్చాడు అని పురాణాలలో ఆధారాలున్నాయి. తర్వాత మరో విషయం, వెంకటేశ్వర స్వామి విగ్రహం నిలబడి ఉంటాడు కదా, ఎక్కడి నుంచోని ఉంటాడు తెలుసా? ఆయన పద్మంలో నుంచోని ఉంటాడు. మెయిన్ గర్భాలయంలో ఉండే వెంకటేశ్వర స్వామి విగ్రహం గురించి మాట్లాడుతున్నాం. పద్మము, ఆ పద్మంలో నించొని ఉంటాడు వెంకటేశ్వర స్వామి. సరే, మనం ఇప్పుడు దర్శనం చేసుకునే వాళ్లకు అంత స్కోప్ ఉండదు, గమనించి అబ్జర్వ్ చేసేంత స్కోప్ ఉండదు, మెడబట్టి గెంటేస్తుంటారు. కానీ తర్వాత, విగ్రహానికి జటాజూటాలున్నాయి. జటాజూటాలు అంటే వెనుక వెంట్రుకలు అలా ఉన్నాయి. విష్ణు విగ్రహాలు చెక్కినప్పుడు ఎప్పుడు అలా చెక్కరు. ఇలా ఈ శైవులందరూ చాలామంది చర్చించడం మొదలెట్టారు. అయితే ఈ మధ్య కొన్ని వాట్సాప్లో ఈ పనికిమాలని కొన్ని వస్తూ ఉన్నాయి, వెంట్రుకలు మెత్తగా ఉంటాయట పట్టుకుంటే ఇలాంటివన్నీ వస్తున్నాయి. అలాంటివన్నీ ఏం నమ్మకండి. అలాంటివన్నీ ఆల్రెడీ ఆ తిరుమల ఆలయంలో పనిచేసే పూజారులు ఆల్రెడీ ఖండించారు. పనికిమాలిన ఏమి నమ్మకండి. తిరుమల ఆలయం గురించి రహస్యాలు అని చెప్పి వస్తూ ఉంటుంది. చారిత్రకమైన రహస్యాలా ఏమిటి అనేది గమనించండి. పనికిమాలిన వీడియోస్ అలాంటివి చూడకండి, వాట్సాప్లో వచ్చేవి కూడా నమ్మకండి. ఇప్పుడు మేము చెప్తున్నది కూడా ఎందుకు నమ్మాలి, చెప్తాం ఎందుకు నమ్మాలో అది కూడా చెప్తాం. ప్రూఫ్స్ ఎక్కడ ఉన్నాయో కూడా మేము మీకు చెప్తాం, మీరు కూడా రెఫర్ చేసుకోవచ్చు. జటాజూటాలు ఉన్నాయి ఆ విగ్రహానికి. తర్వాత, ఆయుధాలు, ఆయుధాలు లేవు. 2 చేతులు పైన అలా పెట్టి ఉన్నాయి, 2 చేతులు ఎత్తి ఉన్నాడు, కానీ ఆ 2 చేతుల్లో కూడా ఆయుధాలు లేవు. కింద 2 చేతులు, ఒకటి కటిహస్తం, ఒకటి అభయహస్తం, ఆ 2 హస్తాలు ఉన్నాయి, వరద హస్తం. మొత్తం 4 హస్తాల్లో 2 హస్తాలు, 2 చేతుల్లో ఆయుధాలు లేవు, మిగిలిన 2 చేతులు కూడా ఖాళీగానే ఉన్నాయి, భక్తులను ఆశీర్వదిస్తున్నట్టు ఒక పోస్టర్లో ఉన్నాయి. మరి విష్ణు ఆయుధాలు లేకుండా ఎలా ఉంటాడు, ఇదొక ప్రశ్న. తర్వాత, ఆలయం గోపురం మీద ఇప్పటికీ మీరు గమనించవచ్చు సింహాలున్నాయి 4 వైపులా. సింహాలు ఎవరికి ఉంటాయి, అమ్మవారి టెంపుల్ శక్తి టెంపుల్కి ఉంటాయి పైన సింహాలు. అదే విష్ణు దేవాలయం అయి ఉంటే పైన గరుత్మంతుడో హనుమంతుడో ఇలాంటి వాళ్ళు ఉండాలి, సింహాలున్నాయి పైన, సో ఇది శక్తి అని చెప్పి కొందరు అనడం. పద్మంలో ఉన్నాడు అని చెప్పాం కదా, పద్మంలో ఎవరుంటారు, బ్రహ్మ ఉంటాడు, పద్మం మీద నించొని ఉన్నాడు కాబట్టి బ్రహ్మ అని కొందరు అనడం. కుమారస్వామి 2-3 సార్లు తిరుమల పైకి కొండల మీదకి వచ్చాడు తపస్సు చేసుకోవడానికి అని ఉన్నాయన్నమాట పురాణాల్లో, కాబట్టి కుమారస్వామి అని చెప్పి కొందరు. ఇక కొందరేమో ఆ చిహ్నాలను చూస్తుంటే కాలభైరవుడిలాగా ఉన్నాడు అని చెప్పి కొందరు. ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బాగా గమనిస్తే చేతులకు అక్కడక్కడ నాగాభరణాలుంటాయి, నాగాభరణాలు ఉన్నాయి కాబట్టి ఈ వెంకటేశ్వర స్వామి విష్ణు కాదు శివుడు అని చెప్పి కొందరు. తర్వాత, సంవత్సరంలో మీరు గమనిస్తే 1 నెల బిల్వపత్రాలతో పూజిస్తున్నారు అక్కడ ఉండే వెంకటేశ్వర స్వామిని, కాబట్టి బిల్వపత్రాలతో ఎవరిని పూజిస్తారు, శివుణ్ణి, కాబట్టి శివుడు అనడం. అన్నీ ఇప్పుడు మీకు ఇప్పుడు చెప్తున్న పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్స్ అన్నీ కూడా వినడానికి చాలా లాజికల్గా ఉన్నాయి, ఎవరు కూడా ఇష్టం వచ్చిన వివాదం కాదు. ఇప్పుడు మేము చెప్పిన పాయింట్స్ అన్నీ వాళ్ళు శైవ మతాన్ని అవలంబించేవాళ్ళు అంటూ ఉండేవాళ్ళు అనమాట. విష్ణువు కాదు, శివ ఫ్యామిలీకి సంబంధించిన విగ్రహం ఇది, లేదా బ్రహ్మ అని ఇలా కారణాలు చెప్తూ ఉండేవాళ్ళు. ఇంతవరకు కారణాలు చెప్పిన వాళ్ళు ఊరుకోకుండా వెళ్ళి యాదవరాజును ఫోర్స్ చేయడం మొదలెట్టారు. అక్కడ పరిపాలించారు యాదవరాజును, మర్యాదగా డిక్లేర్ చేస్తావా లేదా శాసనం చెయ్యి అని అనడం మొదలెట్టారు. ఆయన తలబట్టుకొని కూర్చున్నాడు ఏం చేయాలి అని. తర్వాత, ఆ పైన తిరుమలలో కూడా అప్పటి వరకు యామనాచార్యులు పెట్టాడు అని చెప్పాం కదా, యామనాచార్యులు వైష్ణవ సభ అనేదాన్ని ఒకదాన్ని పెట్టాడనమాట. సభ అంటే ఇప్పుడు మనకు ఒక మీటింగ్ అనేది గుర్తొస్తుంది. ఆయన వైష్ణవ సభ అంటే ఏంటంటే ఒక కమిటీ అనుకోండి, వైష్ణవ కమిటీ అనేదాన్ని ఒకటి పెట్టాడనమాట. ఆ వైష్ణవ కమిటీ, ఆ సభ కూడా ఎక్కడుండేదంటే కింద, ఇప్పుడు తిరుచానూరు ఉంది కదా తిరుపతిలో, అక్కడుండేవాళ్ళు అనమాట వాళ్ళు. పైన ప్రతిరోజు 2 ముగ్గురో పైకి వెళ్ళి ఆ దట్టమైన అడవుల్లోంచి అభిషేకం చేయడం, పూజ చేయడం ఇవన్నీ చేసి మళ్ళీ కిందికి వచ్చేసేవాళ్ళు రోజని చెప్పాం కదా, కింద తిరుచానూరులో ఉండేవాళ్ళు వాళ్ళు. బ్రహ్మోత్సవాలు కూడా ఒకప్పుడు ఏంటంటే పైన చేసే పరిస్థితి లేదు, అంత రీసోర్సెస్ లేవు పైన, యాక్సెసిబిలిటీ కూడా లేదు. బ్రహ్మోత్సవాలు పూర్తిగా ఆగమబద్ధంగా చేయాలంటే రీసోర్సెస్ ఇష్యూ వల్ల ఏం చేసేవాళ్ళు అంటే పైన గరుడ ధ్వజం ఎగరేసేవాళ్ళు. బ్రహ్మోత్సవాలు వచ్చినప్పుడు తిరుమలలో గరుడ ధ్వజం ఎగిరేసి కిందికి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి తిరుచానూరు ఉంది కదా అక్కడ చేస్తూ ఉండేవాళ్ళు. బ్రహ్మోత్సవాలు మొత్తం అక్కడ చేసి ఫైనల్గా ఏం చేస్తారు, బ్రహ్మోత్సవాల్లో చక్రస్నానం అని చేయిస్తారు. ఆ చక్రస్నానం చేయించే టైంలో పైకి వెళ్ళిపోయి మళ్ళీ పుష్కరిణిలో చక్రస్నానం చేయించేవాళ్ళు, ఇలా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇక ఆ వైష్ణవ సభ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చారు యాదవరాజు దగ్గరికి, లేదు లేదు ఇన్ని 100 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల నుంచి విష్ణు విష్ణు అని చెప్పి పూజిస్తున్నారు, విష్ణువే అక్కడున్నది, విష్ణువే అని వాళ్ళు. ఇక యాదవరాజు దగ్గరకు వచ్చిందనమాట ఇష్యూ, ఇప్పుడు ఆయన సాల్వ్ చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి. తర్వాత ఈ వీడియోకి తర్వాతి భాగంలో చూడండి, అందులో
వివాదం ఎలా సాల్వ్ అయిందో ఉంటుంది, అలాగే శబరిమల వివాదాన్ని ఎలా సాల్వ్ చేస్తే బాగుంటుందో అది కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే లింక్స్ దయచేసి వేరే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే టీమిక్స్చర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని విషయాల గురించి, మేము ఆసక్తికరమైన విషయాల గురించి టీమిక్స్చర్ ఛానల్లో వీడియోస్ పెడతాం. ధన్యవాదాలు.